ఒకప్పుడు బుల్లితెర ఇండస్ట్రీని ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీని చూస్తే ఎంతో తేడా ఉంది. అవును, మరి రోజు రోజుకే ఎన్నో మార్పులు వస్తుంటే ఏళ్లకు తరబడి కనిపిస్తున్న బుల్లితెర ఇండస్ట్రీలో ఆ మాత్రం మార్పులు రావని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. నిజం చెప్పాలంటే ఓ 2 దశాబ్దాల వెనక్కి వెళ్తే బుల్లితెర ఇండస్ట్రీ అంటే కేవలం మనకు పరిచయం ఉన్నది దూరదర్శన్ మాత్రమే. ఇక ఆ దూరదర్శన్లో కొన్ని సీరియల్స్, అతి తక్కువ ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతూ ఉండేవి. అందులో ఓ సీరియల్ ఉంటే అది కేవలం వారంలో ఓ రోజు ప్రసారం అవుతూ తక్కువ ఎపిసోడ్స్ కొన్నేళ్ళు పాటు కొనసాగింది. అలా బుల్లితెర ఇండస్ట్రీని షేక్ చేస్తూ వచ్చిన సీరియలే ఋతురాగాలు. ఇప్పుడు ఇన్ని సీరియల్స్ పుట్టలు తిట్టలుగా వస్తున్నానికి వెనక కారణం అంటే ఆ సీరియల్ని బేస్ చేసుకునని చెప్పాలి. బుల్లితెర ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఎందరో నటీనటులకి ఇప్పుడు స్థానాన్ని కల్పించేలా చేసిన సీరియల్ అదే అని చెప్పాలి. అలా ఋతురాగాల సీరియల్తో బుల్లితెరకి ప్రేక్షకులు అత్యంత అభిమానాన్ని పెంచేసుకున్నారు. ఇక ఇప్పుడైతే చెప్పనవసరం లేదు, మన డైలీ లైఫ్లో సీరియల్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమని అంటారు. రోజు ప్రసారమయ్యే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ రకరకాల ఛానల్స్లో చూస్తూ అత్యంత ప్రేక్షకాధారణను పొందుతున్నాయి ఈ సీరియల్స్. మరి అలా హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న డైలీ టీవీ సీరియల్స్ ఎన్నో. ఇక ఈ డైలీ టీవీ సీరియల్స్లో నటించే సీరియల్ ఆర్టిస్టులకి ఇప్పుడున్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు. ఓ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీస్గా వీళ్ళకి ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వీళ్ళు కూడా చాలా యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటూ తమ లైఫ్లో జరిగే క్యూట్ బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. అలా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి ఇప్పుడు బుల్లితెర డైలీ సీరియల్ ఆర్టిస్ట్గా అందరినీ ఆకట్టుకుంటున్న ఓ సీరియల్ యాక్ట్రెస్ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలను చూసి అభిమానులందరూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషస్ని తెలియజేస్తున్నారు. మరి ఇంతకీ ఆ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, ఐశ్వర్య గౌడ. స్వతహాగా కన్నడ రాష్ట్రానికి చెందింది ఈమె. ఈమె కన్నడ డైలీ టీవీ సీరియల్స్లో నటించి సీరియల్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్క మొగుడు, అత్తారింటికి దారేది, దీపారాధన వంటి సీరియల్స్తో తనదైన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తోంది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించింది. ప్రస్తుతం తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో ప్రసారమవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ అలరిస్తున్న ఈ భామ లేటెస్ట్గా పెళ్లి చేసుకుంది. ఇక తన పెళ్లి కుటుంబ సభ్యులు మరియు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంతో చక్కగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఇక ఇవి చూసిన వెంటనే అభిమానులందరూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని తెలియజేస్తున్నారు. ఐశ్వర్య గౌడది ప్రేమ వివాహం. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పేరు అభినవ్ వర్మ. ఇతడు డిజిటల్ మీడియాకి చెందినవాడు. మొత్తానికి సీరియల్ యాక్ట్రెస్గా రాణిస్తున్న ఇంకొక తెలుగు బుల్లితెర యాక్ట్రెస్ పెళ్లి చేసుకుందనమాట. ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ అటు బుల్లితెర ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల హవా బాగానే కొనసాగుతుందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మనందరం కూడా మన తెలుగు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషస్ని తెలియజేద్దాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.